మీ పేరేండి? నా పేరు ప్రసన్న. చెప్పండి. బిల్లమరావతి. నా పేరు ప్రదుపు ప్రసన్న. మాది అనంతవరం గ్రామం. రాజధానిలో ఒక గ్రామం అండి. మేము ఇప్పుడు ఆరో రోజు పాదయాత్రలో పాల్గొంటున్నాము. 6 డేస్ నుంచి పాల్గొంటానే ఉన్నాము. ఈరోజు మాకు వ్యతిరేకంగా మాకు రాజధాని వద్దు, 3 రాజధానులు కావాలని ఫ్లెక్సీలు ఎక్కడ పడినా పెట్టారు. అది మేము ఇన్ని రోజుల నుంచి కష్టపడి బాధలు పడుతూ ఉంటే పాదయాత్ర చేశామండి. దాంట్లో మాకు హైకోర్టు బాగా తీర్పిచ్చింది. మళ్ళీ దాన్ని 6 నెలలు అభివృద్ధి చేస్తామని బిల్లు పెట్టి ఇంతవాటికి ఏం చేయకపోతే మళ్ళీ 2వ పాదయాత్ర పెట్టుకున్నాము. అయినా కానీ మళ్ళీ ఈ రోజు సుప్రీంకోర్టులో మళ్ళీ బిల్లు పెట్టారు. ఇక్కడ మేము ఖండిస్తున్నామండి. బిల్లు అమరావతి సేవాలు. మీ అందరి గురించి మీరు వస్తున్నారని చెప్పి బ్యానర్స్ పెట్టారు. ఒక రాజధాని వద్దు, 3 రాజధానులు వద్దు అని చెప్పి దాని గురించి మీరేమంటారు? మేము చేస్తుందే, ఒక రాజధాని కావాలి. అమరావతి అనేది ఒకటే ఉండాలి. ఎక్కడైనా కానీ రాష్ట్రానికి ఒకటే రాజధాని కానీ 3 రాజధానులు ఎక్కడా లేదండి చరిత్రలో. మేము రాజధాని అమరావతి ఒక్కటే కావాలండి. అభివృద్ధి అనేది అమరావతిలోనే కొనసాగాలని చెప్పి పాదయాత్ర పెట్టుకున్నాం. బిల్డ్ అమరావతి కావాలని. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ రాజధాని? అమరావతి. ఊర్లో బోర్డులు పెట్టారు కదా, ఒక రాజధాని వచ్చి 3 రాజధానులు కావాలి. మాత్రం ఒకే రాజధాని. మీ ఊరు నుంచి ఎంతమంది వచ్చారు? అందరూ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళేనా? అందరు స్వచ్ఛందంగా గురించి వచ్చారు. ఎవరు డబ్బులు తీసుకోవాలా? స్వచ్ఛందంగా వచ్చారు అందరు. ఓకే. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని. మీ ఊరేనా? రాజోరు. రాజోరు. ఇక్కడ అరగాని యూత్. ఓకే. కానీ ఇక్కడ బోర్డు పెట్టారు కదా, అది అపోజిషన్ పార్టీ వాళ్ళు వేరే వాళ్ళు పెట్టుకున్నారు. మీకు మాత్రం మీ ఊరు మాత్రం రాజధాని అమరావతి. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని. మీ పేరు మేడం? అదే సార్. మీ ఈ అమరావతి మనం మన బిల్లు పెట్టాడు మళ్ళీ 3 రాజధానులు అని చెప్పి. ఎందుకు చెప్పాడు? అసెంబ్లీలో నేను ఒప్పుకుంటున్నాను. సార్, 3 సార్లు చెప్పారు కదా, మరి అదే మాట మేము నిలబడాలిగా. మరి మీరు అన్న మాటకే మేము అందరం కట్టుబడి అమరావతి మాదాని అందరం భూములు భీములు ఇచ్చాము. ఏ ఊరు మేడం? ఇదే ఊరా? ఏం జరుగుతుంది వెనక ర్యాలీ? ఏంది అసలు? అమరావతి రైతులు ర్యాలీ చేస్తున్నారు అమరావతి కోసం. వాళ్ళు భూములు ఇచ్చి కష్టపడుతున్నారు. వాళ్ళకి సంఘీభావంగా మేము వచ్చాము ఇక్కడికి. అమరావతికి సూర్యుడికి మొబ్బడ్డం పడ్డట్టు ఆగింది. అంతేగాని అమరావతి ఆగదు. అదే అమరావతి జై అమరావతి జైహో అమరావతి. ఏం పేరమ్మా? ఏ ఊరు? రాజోలు. ఏందమ్మా జెండా ఏంది? రాజధాని. ఏ రాజధాని? చూపిండి. అది తెలుసు, అది అమరావతి. ఎక్కడి నుంచి వచ్చారు? అదే. ఎంతమంది వచ్చారండి? ఊరు మొత్తం వచ్చారా? ఎవరిని వాళ్ళకి వెలక రైతులకు వెలకం చెప్పడానికి వచ్చారా? వాళ్ళకి మద్దతు చెప్పడానికి వచ్చారా? రాజధానిలో యూజ్ అయింది. అందరికి జాబ్స్ వస్తాయి, అందరూ మంచిగా ఉంటారు, రైతులకు కూడా యూజ్ అవుతుంది. మరి మీ ఊర్లో బోర్డు పెట్టారు కదా, ఒక రాజధాని వద్దు మాకు 3 రాజధానులు కావాలని. మీ ఊర్లో పెట్టారు కదా? రాజధాని వస్తే లాభం? జాబ్స్ వస్తాయి, అందరికి యూజ్ అవుతుంది కదా, మంచి అవుతుంది అంట. ఇప్పుడు జగనన్న జాబులు చూపిస్తున్నారు కదా, మరి మీకు ఎక్కడ చూపించారు సార్? అదే ఉన్నాయి కదా వాలంటీర్ జాబులు, అవన్నీ సరిపోవా? అంటే అన్ని పథకాలు ఇస్తున్నారు కదా, మీకు పథకాలు ఇస్తున్నారు కదా. ఎప్పుడు వేసారు మీకు రోడ్లు రాజోళ్ళు? ఎప్పుడో ఏ టైం? చంద్రబాబు నాయుడు టైంలో వేసారా? మళ్ళీ వేయలేదు. మరి చెప్పారు ఎవరైనా ఊరు తరపున పెద్దలు ఎవరైనా? అంటే మేము అన్ని పథకాలు ఇస్తున్నాము, కొంచెం లేట్ అయింది అని చెప్తున్నారు కదా జగన్. ఓకే, అయితే మీకైతే ఒకే రాజధాని కావాలి. ఓకే. జై అమరావతి. ఓకే, రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.